మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హల్దీ ప్రాజెక్టులో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు రొయ్య పిల్లలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా నీటిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులు గంగపుత్రుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఉచితంగా చేపపిల్లలను రొయ్యపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసిన చేపపిల్లల పెంపకంపై మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ఏడీ డాక్టర్ రజని, ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీపో జగదీశ్వరచారి, ఎంపీటీసీ సోని శ్రీనివాస్, రామంతపూర్ తాండా సర్పంచ్ ఫకీర్, వెల్దుర్తి గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజ్, మాసాయిపేట మండల అధ్యక్షులు మల్లేష్ సందీప్, ప్రాజెక్టు అధ్యక్షుడు శంకర్, సెక్రటరీ మల్లేశం, కోశాధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చెల్లు కుంటలలో కూడా మరి ప్రభుత్వ పరంగా ఫ్రీగా చేప పిల్లలు ఇవ్వడం, రాను రాను కూడా అధునాతనమైన పద్ధతులలో వాళ్ళకు కొన్ని ట్రైనింగ్లు చేసి గంగపుత్రులకు కానీ ముదిరాజులు కానీ మరి అభివృద్ది చెందడంతో ఇదొక మంచి ఒక పంట మాదిరిగానే మనం వరి చెరుకు ఎట్లా పండించుకుంటామో ఇప్పుడు ఈ చేపల మీద కూడా వేలాది మంది ఆధారపడి ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయం అవుతుంది కనుక ప్రభుత్వం కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నది. మీరు కూడా శ్రద్ద వహించి ముదిరాజ్ సోదరులు కానీ గంగపుత్ర సోదరులు కానీ మార్కెటింగ్ విధానం కూడా తెలుసుకుని మార్కెట్ కూడా అభివృద్ది అయ్యేటట్టు మీరు చూసుకున్నాలే. ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా మన ఏరియాకు కొద్ది రోజులు అయితే వస్తాయి. దాని తర్వాత కూడా ఈ మత్స్య సంపద బాగా పెరిగింది. దీంతో ఎంతో మంది గ్రామాలలో అభివృద్ధి అయి ఒక పంట పండించిన మాదిరిగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. వాళ్ళకందరికీ ఆర్థిక స్థానం సాయం చేసేందుకు కూడా అన్ని విధాలా తోడ్పాటు చేస్తుంది కనుక మీరందరూ కూడా తప్పకుండా అభివృద్ధి చెందాలే. ప్రజలకు కూడా మంచి ఆహారం చేపలు వారికి కూడా మంచిగా అందించి మీరందరూ కూడా అందరి ప్రేమను మీరు చొరగొనాలి అనేది కూడా నేను మనం చేస్తాను.